तैत्तिरीय उपनिषत्तुलो ओक प्रसंगमु कलदु उपनिषत्तुलोने प्रसंगालु चाला गंभीरंगा उंटाई उपनिषत्तुलो उपासनलु कूडा मनकिप्पुडु लोकंलो अलवाटुलो उन्न उपासनलनु पोली उंडवु ఈ ప్రస్తావన నేను కఠోపనిషత్తు ప్రవచన సందర్భంలో కూడా నేను విస్తారంగా చెప్పా లోకంలో హనుమద ఉపాసన లలిత ఉపాసన ఇలాంటి ప్రసారంలో ప్రచారంలో ఉంటాయి అయితే కఠోపనిషత్తులో చెప్పినటువంటి ఆ విరాడ్ ఉపాసన దాని ప్రస్తావన దాన్ని వివరిస్తూ లౌకిక లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి పౌరాణిక ఉపాసనల యొక్క స్వరూప స్వభావాలను నేను పరిశీలించే ప్రయత్నం చేశాను బహుశా వీటిల్లో ఉండే ఒకటి రెండు పాయింట్స్ ని ఎత్తి చూపి వీటిని సరిచేసుకోవడం ఆవశ్యకమనే ధోరణిలో కూడా చెప్పి ఉండవచ్చు నేను సో వైదికమైన ఉపాసనలు చాలా విలక్షణంగా ఉంటాయి వాటిని అర్థం చేసుకోవాలి వాటిని అనుభవానికి తెచ్చుకోవాలి అంటే కూడా పౌరాణిక ఉపాసనలలో ఇరుక్కుపోయినటువంటి మనస్సుని కొంచెం బయటకు లాగి ఒక ఓపెన్ మైండ్ తో విచార క్షమమైన శీలముతో మనం వాటిని అప్రోచ్ చేయాల్సి ఉంటుంది అలాంటి ఉపాసనలు మనకు ఉపనిషత్తుల్లో అనేక కనబడతాయి తైత్రీయ ఉపనిషత్తు మీరందరూ వింటూ ఉంటారు చాలా ప్రసిద్ధమైనది పండితుల్ని తైత్రీయ వేద పండితుల్ని చెప్పమంటే మంచి నీళ్లు తాగినట్టుగా చెప్పేస్తారు అథాతస్సగుహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః వినుంటారు మీరు శిక్షావల్లిలో వస్తుంది దాని అర్థం ఏంటంటే పైన దీనికి పైన వర్ణములు స్వరములు మాత్రలు మొదలైన వాటి యొక్క ఉపాసన చెప్పబడినది శిక్ష యొక్క ఉపాసన శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః ఇత్యాది ఉపాసన చెప్పారు అదంతా కూడా ఉపాసనయే దాని తర్వాత ఇప్పుడు అథ 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 అంటే శిక్ష యొక్క ఉపాసనలు చెప్పిన తర్వాత అథ అంటే ఏదో అర్థం ఉన్నది ఇప్పుడు నేను అంటే శృతి యొక్క మాట అథాతః మేము సంహిత యొక్క ఉపాసనను చెప్తున్నాము సంహిత అంటే కలయిక రెండింటి యొక్క కలయికకు సంహిత అని పేరు సో సంహితకి నిర్వచనం కూడా కలదు వ్యాకరణంలో అయితే పరసన్నికర్ష సంహిత అని పాణిని గారి సూత్రం బాగా రెండు దగ్గరికి రావాలి దాన్ని సంహిత అంటారు వేదంలో సంహిత అనే పేరు కూడా అలాగే వచ్చింది ఇప్పుడు యజుర్వేద సంహిత అన్నారు అనుకోండి అంటే వివిధ దేవతలకు చెందిన ఉపాసనలు మంత్రములు ఏవైతే గలవో వాటిని అన్నింటినీ ఒక చోటికి చేరిస్తే దానికి సంహిత అని పేరు కాబట్టి సంహిత అంటే కలయిక రెండింటి కలయికకు సంహిత అని పేరు ఈ సంహితకు చెందిన ఉపనిషత్ అంటే ఉపాసన ఉపనిషత్ అంటే ఉపాసన అని అర్థం మేము ఇప్పుడు వ్యాఖ్యానము చేస్తున్నాము అథాత సంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు ఈ కలయికల సందర్భాలు ఐదు సందర్భాలు అంటే మనకు ఐదు ఉపాసనలు అక్కడ చెప్తారు అధిలోకమధిప్రజమధ్యాత్మం సో అధి పంచస్వధికరణేషు అధి జ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మం ఇంకొకటి కూడా అధిలోకమధి జ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మం అవి ఐదు సో లోకములు జ్యోతిర్మండలములు సూర్యాది మండలములు సంతానము విద్య అంటే చదువుకోవడం అలాగే ఇంకొకటి ఆత్మ అనే ఐదు టాపిక్స్ తీసుకుని ఈ సంహిత యొక్క ఉపాసనను చెప్తున్నాము అని మొదలవుతుంది మొదటిది అది లోకం లోకానికి సంబంధించి సంహిత ఉపాసన
రెండవది జ్యోతిషం, అంటే జ్యోతిర్మండలములకు సంబంధించి సంహితోపాసన. మూడవది అధివిద్యం, విద్యకి సంబంధించి సంహితోపాసన. నాలుగవది సంతానము, అధిప్రజం. ఐదవది ఆత్మ, తన్ తాను. వీటిలో విద్యం, అధివిద్యం, విద్య అనే టాపిక్కి సంబంధించి సంహితోపాసన ఈ విధంగా ఉంటుంది అని శృతి చెప్తుంది. ఈ ఉపాసనను నేను పాఠాల్లో అనేక సార్లు చెప్తూ ఉండేవాడిని. అక్కడ ఆ ఉపాసన ఎలా ఉంటుందంటే అథాధివిద్యం. ఇప్పుడు విద్య అనే టాపిక్ యొక్క ఉపాసన చెప్పబడుతోంది. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం. ఈ ఉపాసనకు సంహిత కదా, సంహిత యొక్క ఉపాసన కదా, సంహితకి రెండు ధ్రువములు కలుస్తాయి. ఆచార్యుడు పూర్వరూపము, విద్యార్థి ఉత్తర రూపము. అంటే ఎలా అయితే ఆ మ్యాగ్నెట్ ఉందనుకోండి, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. అలాగే భూమండలము గలదనుకోండి, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఉంటాయి. అలాగే ఈ సంహితకి, ఈ కలయికకి పూర్వధ్రువము ఆచార్యుడు, ఉత్తర రూపము అంటే ఉత్తర ధ్రువము శిష్యుడు. పూర్వ ఉత్తర ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం. ఇక్కడ ముందు వెనుక అని అర్థం, ముందు తరువాత. అంతేగాని తూర్పు పడమర అని కాదు. ఆచార్యుడు ముందుండే ధ్రువము, శిష్యుడు తర్వాత ఉండే ధ్రువం, ముందు తరువాత. ఇప్పుడు తండ్రి కొడుకుల్లో ముందు ఎవరిని లెక్క పెడతారు? తండ్రిని లెక్క పెడతారు. అలాగే ఆచార్యుడు శిష్యుడులో ముందు ఆచార్యుడు తర్వాత శిష్యుడు, ఈ రెండు ధ్రువములు ఈ సంహితకి. విద్యాసంధి ప్రవచనగుం సంధానం. జ్ఞానము ఈ రెండు ధ్రువములను కలిపేది జ్ఞానము, విద్యా సంధి. ఈ సంధి అనేది ఈ రెండు ధ్రువములను దగ్గరకు తెచ్చి ఒక సంహిత కింద తయారు చేసేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే గలదో దాని పేరే ప్రవచనము, ప్రవచనగుం సంధానం. దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒక విద్య అనే ఈ సంహిత అనే ఉపాసన మనకు సంపన్నం కావాలి అంటే అది విద్య చుట్టూ సంపన్నమవుతుంది. విద్య ఉండాలి, విద్యాసంధి. విద్య ఉన్నట్లయితే ఆ ఉపాసన సంపన్నమవుతుంది. ఆ విద్యకి రెండు ధ్రువములు, ఆచార్యుడు ఒక ధ్రువము, విద్యార్థి ఇంకొక ధ్రువము. కనుక ఏదైనా మహామహోపాధ్యాయ బిరుదం అనేది వచ్చింది అంటే అది ఆ విద్యకు వస్తుంది. ఆ విద్యలో కేవలము ఒక ధ్రువమే ప్రకాశిస్తున్నట్లు కనపడినా రెండవ ధ్రువము తప్పక ఉంటుంది. మీరు మ్యాగ్నెట్ తీసుకుని నార్త్ పోల్కి చక్కటి అలంకారాలు చేశారనుకోండి, అంత మాత్రం చేత సౌత్ పోల్ లేకుండా అయిపోతుందా? కాబట్టి ఆచార్యుడు పూర్వ రూపము, అంతేవాసి విద్యార్థి ఉత్తర రూపము. కనుక విద్యకు జరిగిన సన్మానము ఆచార్యునకు ఎంతయో విద్యార్థికి కూడా అంతే. నిజానికి ఆచార్యుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఆ విద్య యొక్క ఒక ధ్రువము మాత్రమే. విద్య లేదనుకోండి ఇంకా ఆచార్యుడేమిటి? ఆచార్యుడు ఉండడు. ఆచార్యుడు అంటే బాగా దిట్టంగా మంచి పర్సనాలిటీ ఉండి ఒక పెద్ద విశాలమైనటువంటి సింహాసనంలో కూర్చుని ఉంటే, బాగా ఎర్రగా బుర్రగా ఉంటే అదే ఆచార్యుడు అంటారా? అలా ఉండదు కదా ఆచార్యుడు అంటే. అయితే మెడలో బంగారం బాగా దట్టంగా పెట్టుకుని ఏదైనా ఒక 5-6 లక్షల రూపాయల బంగారం ఒంటి మీద మాలల రూపంగా పెట్టుకుని విశాలమైన సింహాసనం మీద కూర్చుని చాలా ఎర్రగా బుర్రగా దిట్టంగా ఉంటే, సుమారు ఒక 120 కేజీస్ దాకా ఉన్నాడనుకోండి, అప్పుడు ఆచార్యుడు అంటారా? అలా అనరు కదా. మరి ఆచార్యుడు అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఒక వ్యక్తిత్వం నుంచి రాడు, విద్య నుంచి వస్తాడు. విద్యా సంధి, ఆ విద్య అనేటువంటి కలయిక. విద్య రెండు ఇద్దరిని కలుపుతుంది, రెండు ధ్రువాలని దగ్గరికి తెస్తుంది విద్య. ఆ రెండు ధ్రువములు ఏమిటంటే గురువు శిష్యుడు.
కాబట్టి ఈ వ్యక్తిత్వాలు ముఖ్యం కాదు దీంట్లో ఇంకో రహస్యం ఉన్నది నేను గురువును అని చెప్పేవాడను పాఠం చెప్పేవాడను అనుకుంటున్నంత సేపు నేను శిష్యుడను అని విద్యార్థి అనుకుంటున్నంత సేపు చదువైతే ఉండదు చదువు ఎప్పుడు ఉంటుందంటే చెప్పేవాడు నేను గురువును అనే మోస నుంచి బయటికి రావాలి ఆ మోసలో పరిచ్ఛిన్నుడైపోయి ఉండకూడదు ఆ మోస నుంచి బయటికి వచ్చేసి ఆ విద్యతో మమేకం అవ్వాలి అలాగే శిష్యుడు కూడా నేను శిష్యుడను అనే మోస నుంచి శిష్యుడు బయటికి రావాలి అతడు కూడా విద్యతో మమేకం అవ్వాలి అలా మమేకమైనప్పుడే ఆ సంహిత సంపన్నం అవుతుంది కాబట్టి ఆ ఈ బిరుదము ఈ ఉపాధి ఇవన్నీ కూడా విద్య యొక్క సత్కారమే తప్ప వ్యక్తిత్వానికి చెందినవి కావు